గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు, కాలభైరవ టీవీ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. చాలామంది తల్లులు ఇప్పటికే అడుగుతున్నారు, విజయదశమి రోజుల్లో ఏ నక్షత్రం రోజున ఏ అమ్మవారి ఆరాధన చేయాలి, ఏ అమ్మవారికి సంబంధించిన జపం చేయాలి. ఇక్కడ దశమహావిద్యలు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి శాక్తేయ మంత్ర మహోదది అనేటటువంటి గ్రంథం ఆధారంగా మనకు ఈ దశమి విజయదశమి వరకు ఈ దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి అధిగ్రహం ఎవరు, ఆ అధిగ్రహానికి అంతరిక్ష అమ్మవారు ఎవరు దశమహావిద్యల్లో, ఆ అమ్మవారికి ఆధారంగా మనకు మన మఠంలో కాలభైరవ గురు సంస్థాన మఠంలో రాజమహేంద్రవరంలో ప్రతిరోజు కూడా ఆ అమ్మవారికి సంబంధించి అలాగే కాలభైరవ సహిత శక్తి యాగం 9 రోజుల పాటు జరగబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం మీ యొక్క నక్షత్రాలు, మీ యొక్క గోత్రనామాలు తెలియచేస్తే ఆ రోజున స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆ రోజు సంకల్పంలో సంకల్పం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని, ఆ యొక్క శక్తి కంకణము, స్వామివారి యొక్క పెండెంట్ను కూడా మీకు పంపించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు స్వయంగా వచ్చి చేసుకుంటాము అంటే ఆ నక్షత్రాల వారు మాత్రమే ఆ రోజు వచ్చి వారు ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. మన మఠంలో మనకు 10వ తారీఖున ఈ దేవీ నవరాత్రులు శరన్నవరాత్రి ప్రారంభోత్సవం, ఇది మనకున్నటువంటి సమయం ప్రకారం ఉదయం 6:01 నుంచి 7:20 మధ్యలో అద్భుతమైనటువంటి సమయం. ఆ టైంలో కలశ స్థాపన చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఆ రోజున మనకున్నటువంటి నక్షత్రం ప్రకారము పాడ్యమి 10వ తారీఖు బుధవారం నాడు చిత్తా నక్షత్రం ఉంది. ఈ చిత్తా నక్షత్రం రోజున మన మఠంలో చిత్తా నక్షత్రానికి అధిదేవత కుజుడు, అంగారకుడు, కుజదోషము, కుజ సంబంధించినటువంటి దోషము, తీవ్రమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి ప్రభావం ఉన్నప్పుడు అంగారకుడు కుజుడి యొక్క అంతరిక్ష దేవత బగలాముఖి, బగలాముఖి యాగంతో మొదలుపెట్టబడుతుంది మన మఠంలో ఈ యొక్క యాగం. మొట్టమొదటి 10వ తారీఖున అమ్మవారికి సంబంధించినటువంటి యాగం బగలాముఖి అమ్మవారికి సంబంధించిన యాగం. ఎవరైతే ఈ యొక్క మృగశిరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము ఈ 3 నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్ల పైన ఆ నక్షత్ర అధిదేవత కుజుడికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి కాలభైరవ సహిత బగలాముఖి యాగం జరగబోతుంది 10వ తారీఖున. ఆ యాగంలో ఈ 3 నక్షత్రాల వారు మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వారు పాల్గొనవచ్చు. ఈ యొక్క అమ్మవారు ప్రధానంగా మన జీవితంలో ఈ యొక్క బగలాముఖి అమ్మవారికి క్షేత్రపాలకుడు ఏకవక్త భైరవుడు. ఈమె పీతవర్ణంలో ఉంటుంది. ప్రకాశించేటటువంటి ఈ యొక్క మాత కుజగ్రహానికి అంతరిక్ష దేవత. 9వ తారీఖు, 27వ తారీఖు అలాగే 18వ తారీఖున పుట్టిన వాళ్ళు మృగశిర అలాగే చిత్త ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి తప్పకుండా వారికి అవసరము. వైశాఖ శుద్ధాష్టమి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి తిథి. అలాగే పోలీసు శాఖ, రక్షణ శాఖ, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో పనిచేసే వారికి ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో ఎలాంటి ఉన్నతి కావాలన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సరే పోగొట్టేటటువంటి శక్తివంతమైన అమ్మవారు బగలాముఖి అమ్మవారు. ఈమె స్తంభన దేవత. ఈ యొక్క పోలీసు శాఖకు సంబంధించి, జైళ్ళ శాఖకు సంబంధించి, రక్షకపటులకు సంబంధించినటువంటి వారి యొక్క గృహాలను కాపాడేటటువంటి అమ్మవారు. ఎవరి ఇంట్లో అయితే ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి భార్యలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. ఈ మంత్రం అతి సులువైనది, శక్తివంతమైనది,
చాలా సునాయాసంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. ఈమె కోర్టుకు సంబంధించిన గొడవల్లో పోగొడుతుంది, కేసుకు సంబంధించిన గొడవలను పోగొడుతుంది, ఎదుటి వారిని పూర్తిగా నోరు ముయించేటటువంటి శక్తి దేవత. వాదోపవాదాల్లో విజయాన్ని మనకి ఇచ్చేటటువంటి దేవత ఏ బగలాముఖి దేవత. జాతక చక్రంలో ఎప్పుడైనా నీచబడినప్పుడు కానీ, మేష వృచ్చిక లగ్నాల్లో పుట్టినవారు కానీ, కుజ అలాగే రాహుకు సంబంధించి దశ అంతర్దశ, శని రాహుకు సంబంధించి దశ అంతర్దశ కూటమి ఉన్నప్పుడు కానీ, కుజదశ దొరుకుతున్న వారు కానీ ఈ యొక్క అమ్మవారిని తప్పకుండా ఆరాధన చేయాలి. అలాగే బగలాముఖి ఆరాధన ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో ఆగ్నేయ దిక్కు సంబంధించి దోష, పిల్లలు ఇంట్లో మాటలు వినకపోవడము, చెప్పింది చేయకపోవడము అనేటటువంటి ప్రభావితాలు ఉన్నప్పుడు కూడా ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని హోమంలో పాల్గొనడం వల్ల తప్పనిసరిగా వారి కుటుంబంలో అమ్మవారికి ఆశీస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువు పెరుగుదలను పూర్తిగా నిర్మూలించే శక్తి దేవత. పసుపును ధరించి పసుపు వస్త్రాలతో పసుపు మాలతో అమ్మవారి యొక్క హోమం చేస్తే అధికమైనటువంటి ఫలదాయకం, కోరినటువంటి కోరికలు ఇచ్చే దేవత బగలాముఖి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన మంత్రం కూడా ఓం హరళీం బగలాముఖీం సర్వదుష్ట పదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినశాయ హరళీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ మూడు నక్షత్రాల్లో ఈ మూడు డేట్ల్లో జన్మించిన వారు ఉంటే వారు తప్పకుండా ఈ యొక్క కాలభైరవ సహిత బగలాముఖి యాగంలో పాల్గొనండి. తప్పకుండా స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొనండి. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క దేవాలయం, ఆదివారం నాడు, అష్టమి నాడు, అమావాస్య నాడు పర్వదినాల్లో స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి శక్తివంతమైన దేవాలయం, డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో ఏకైక దేవాలయం స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం. 9 అడుగుల కల్పవృక్ష లింగం నుంచి వచ్చినటువంటి స్వామివారు, ఈ స్వామివారు దర్శించండి, తరించండి. మీ అందరికీ శుభం కలుగుగాక.